गुड मॉर्निंग एवरीवन ई रोज़ नेनु आक्यूप्रेजर क्लैपिंग्स तो वस्तुन्नानु एंदुकंटे मन की चाला वरकु मन बॉडी लो चाला नाडुलु उंटाई अवन्नी एक्टिवेट अव्वालंटे खच्चितंगा मनं आक्यूप्रेजर पॉइंट्स नि प्रेजर चेसुकोवाली सपोज नेनु पर्टिक्युलर जब की प्रतिदी इदि इला चेयंडि इदि इला चेयंडि अनि चेप्ते నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ చెయ్యరు ఎందుకంటే అంత చాలా చిన్న విషయం వితౌట్ డ్రగ్ డ్రగ్ లేకుండా దిస్ ఈజ్ డ్రగ్లెస్ రెమెడీ వెరీ ఈజీ ఎప్పుడైనా చెయ్యొచ్చు ఖాళీ కడుపుతో చేయాలని లేదు సో దట్స్ వై ఈరోజు నేను మీకు ఆక్యుప్రెజర్ చెప్తున్నాను ఏం లేదు చూడండి ఇలా 10 times చేయండి నేను వీడియో కోసం 3 times చేస్తున్నాను ఇలా 3 times మళ్ళీ చూడండి ఇలా 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 3 times నెక్స్ట్ ఇలా 3 times నెక్స్ట్ చూడండి పిడికిల్ని ఇట్లా బిగించి ఇలా 10 times అగైన్ ఇలా 10 times చూడండి గట్టిగా కొట్టుకోవాలి ఊరికే జస్ట్ సింపుల్గా కాదు బాగా నొప్పి పొట్టేటట్టు 10 times ఆపోజిట్ సైడ్ మళ్ళీ ఇక్కడ 10 times మళ్ళీ చూడండి ఇలా ఉంది కదా చూడండి బ్యాంగిల్స్ ఉంటే కొంచెం సర్జుకోండి చూడండి 1 2 3 అలా 10 times మళ్ళీ ఆపోజిట్ 1 2 3 10 times అగైన్ 1 2 3 అలా 10 times ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం బాడీలో ఉన్న అన్ని నాడులకి కూడా ప్రెజర్ వెళ్ళేసి నాడులు ఉత్తేజం అయ్యి మీకు ఎక్కువ అంటే మీకుండే డిసీజెస్ని అవాయిడ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చూడండి ఇలా 1 2 3 10 times మీకు మార్నింగ్ ఒకసారి అలాగ కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు చేసుకోండి లేదంటే ఆఫ్టర్నూన్ ఒక కొంచెం భోజనం చేయడానికి ముందు చేసుకోండి ఈవినింగ్ చేసుకోండి మీకు ఆఫీస్లో బోర్ కొడుతుంది ఇప్పుడు ఆఫీసులు లేవు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొడుతుంది అలాంటప్పుడు చేసుకోండి బట్ చెయ్యొద్దు చెయ్యడం మానద్దండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం బాడీ మీరు అనుకుంటారు ఏముంది మా ఏంటి ఇలా చెప్తుంది ఊరికే జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి ఇలా చేస్తే అయిపోతుందంటే ఇట్స్ రియల్ నిజం చెప్పాలంటే అన్ని కంట్రీస్లోనే దీన్ని వాడుతున్నారు దిస్ ఈజ్ కాల్డ్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ అండ్ రిఫ్లెక్సాలజీ బట్ మనం దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు అంతే చిన్న చిన్న విషయాలు కూడా మనం పట్టించుకోవట్లేదు కాబట్టి యూ హ్యావ్ టు డూ దిస్ చూడండి లేవగానే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా పెట్టుకొని చూడండి గట్టిగా ప్రెజర్ చేయండి గట్టిగా ప్రెజర్ చేసి చూడండి ఇలా చప్పట్లు కొడుతూ జస్ట్ ఇలా గ్యాప్ ఉంచండి జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో చూడండి మీకు తిమిర్లు పట్టినట్టు జస్ట్ జుమ్మున లాగినట్టు ఉంటుంది ఎందుకుంటుందో తెలుసా మీ మధ్యలో వైబ్రేషన్ జరుగుతుంది మీ బ్లడ్ సర్కిల్స్ అంతా కూడా యాక్టివేట్ అవుతాయి అందుకనే కదా మనకు భజన చేయమన్నారు బట్ మనం చేతులతో భజన చేయం కానీ ఊరికే అనవసరమైన విషయాలన్నీ భజన చేస్తాం కాబట్టి అలా చేయకుండా ప్లీజ్ చూడండి ఇంకొకటి ఇలా ఇలా దీన్ని ప్రెస్ చేస్తూ చూడండి ఇలా 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 చేయడం వల్ల టోటల్ బాడీలో నర్వస్ అన్నీ బాగా సెట్ అవుతాయి లేవగానే చూడండి మీకు బ్లడ్ ప్రెషర్ కొంచెం ఒకసారి కొంతమందికి లో బీపీ వస్తుంది కొంతమందికి హై బీపీ వస్తుంది కొంతమందికి అస్సలు సెట్ కాదు వాళ్ళకి బాడీ అంతా వీక్గా అనిపిస్తుంది చూడండి ఇలా చేసుకోండి ఇలా ఇలా ఎప్పుడు కూడా ఇలాగా చేస్తూ దీన్ని కొంతసేపు కాసేపు అలాగా ఉంచారంటే ఎంత బాగా యాక్టివ్ అవుతుందో మీరే చూస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ చాలా ముద్రలు ఉన్నాయి ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క వీడియోలో చెప్తాను ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే మీరు వినరు నాకు తెలుసు యూఆర్ ఫీలింగ్ సో బోర్ ఇది ఒక్కటి చూడండి అన్నీ ఇలా పెట్టేసేయండి బొట్టలు వేణి మాత్రమే ఒక్క బొట్టలు వేణి చూడండి రైట్ హ్యాండ్ బొట్టలు వేణి మాత్రం ఇలా పెట్టుకోండి ఇలాగే ఉండండి మీకు లంగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ కరోనా టైంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక చెప్పాలంటే ఒక 1 minute అనుకోండి ఒక 1 minute ఇలా పెట్టి కళ్ళు మూసుకొని ఇలాగే వెన్నుముక ఎప్పుడు నిటారుగా ఉండాలి వెన్నుముక నిటారు పెట్టి ఇలా ఉండండి ఉండగానే ఏమవుతుందంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి వీక్నెస్ వచ్చేస్తుంది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అనేటప్పుడు దీన్ని లింగముద్ర అంటారు చూడండి లింగాకారంలో ఉంది కదా ఈ లింగముద్ర వేసుకోవడం వల్ల బాడీలో ఉండేవన్నీ యాక్టివేట్ అవుతాయి హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ సో మీరు ఇంట్లో ఉండే చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటారని ఆలోచిస్తూ సెలవు